పిల్లలు రెండవ తరగతి తెలుగు తోటలోని యాభై నాలుగో పేజీలో ఎవరున్నారో చూడండి పాప ఉంది పాప వాళ్ళ అమ్మమ్మ గారింటికి వచ్చింది ఆ పాపకు వాళ్ళ అమ్మమ్మ గారిల్లు అంటే చాలా ఇష్టమట ఎందుకు ఇష్టము ఈ గేయంలో చెబుతుంది గేయం పేరు అమ్మమ్మ గారిల్లు ఏం పేరు అమ్మమ్మ గారిల్లు ఊరికెళ్తానమ్మ ఊరికెళ్తాను అమ్మమ్మగారి ఊరికెళ్తాను ఊరికెళ్తానమ్మ ఊరికెళ్తాను అమ్మమ్మ గారి ఊరికెళ్తాను ఊరికెళ్తానమ్మ ఊరికెళ్తాను కొత్త కారికి కొత్తూరు వెళ్తాను ఊరికెళ్తానమ్మ ఊరికెళ్తాను కొత్త కారికి కొత్తూరు వెళ్తాను అమ్మమ్మ పెడుతుంది తీపి అప్పాలు తాతయ్య కుట్టించు కొత్త లంగాలు అమ్మమ్మ పెడుతుంది తీపి అప్పాలు తాతయ్య కుట్టించు కొత్త లంగాలు అత్తమ్మ ఆట ఆడ బొమ్మలిస్తుంది మామయ్య చెబుతాడు మా మంచి కథలు అత్తమ్మ ఆట ఆడ బొమ్మలిస్తుంది మామయ్య చెబుతాడు మా మంచి కథలు అందుకే ఇష్టము అమ్మమ్మ ఊరు అప్పుడప్పుడు వెళ్తాను అందుకే నేను అందుకే ఇష్టము అమ్మమ్మ ఊరు అప్పుడప్పుడు వెళ్తాను అందుకే నేను గారి ఊరికెళ్తాను పాప ఎక్కడికి వెళ్ళింది అమ్మమ్మ గారి ఊరెళ్ళింది ఎలా వెళ్ళిందట కొత్త కారు ఎక్కి కొత్తూరు అమ్మమ్మ గారి ఊరి పేరేంటి కొత్తూరు వెళ్ళింది అయితే అక్కడ ఎవరెవరు ఉన్నారట అమ్మమ్మ ఉంది చూసారా అమ్మమ్మ అంటే ఎవరు అమ్మ వాళ్ళ అమ్మను అమ్మమ్మ అంటాం అమ్మమ్మ ఏం పెడుతుంది పాపకి తీపి అప్పాలు పెడుతుందట కింద పీట పైన కూర్చొని ఎవరున్నారు తాతయ్య ఉన్నారు తాతయ్య ఏం చేశారట పాపకి కొత్తలంగా కుట్టించి ఉంచారట పాప వస్తుందని ఇంకా ఎవరున్నారు చూడండి పక్కనే తాతయ్య పక్కనే మావయ్య నిల్చొని ఉన్నారు మావయ్య చేతిలో ఏముందో చూడండి కథల పుస్తకం ఉంది ఏముంది కథల పుస్తకం మంచి మంచి కథలు చెప్తారు పాపకి మావయ్య ఇంకా ఎవరున్నారు మావయ్య అంటే ఎవరు మరి అమ్మ అమ్మ వాళ్ళ అన్న లేదా తమ్ముడిని మామయ్య అని అంటాం ఇంకా అత్తయ్య కూడా ఉన్నారు అత్తయ్య చేతులు ఏమున్నాయి చూడండి బొమ్మలు బొమ్మలున్నాయి ఆడుకోవడానికి ఆ బొమ్మలన్నింటినీ ఇస్తుందనమాట మరి అత్తయ్య అని ఎవరని అంటారు మామయ్య భార్యని అత్తయ్య అంటారు మరి తాతయ్య అంటే అమ్మ వాళ్ళ నాన్నని తాతయ్య అని అంటారు పాపకు అందుకే అమ్మమ్మ గారిల్లు అంటే చాలా ఇష్టం మనకు కూడా ఇష్టమేనా మీకు ఇష్టమైన అమ్మమ్మ గారి అంటే ఎవరికి ఇష్టం ఉండదు అమ్మమ్మ గారి అంటే అందరికీ ఇష్టమే